హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది, మా ఊర్లో అయితే గంగమ్మ పండగకి పెట్టుకున్నాను అనమాట. సో గంగమ్మ తల్లి జాతర చేశాను. ఇది 1 మంత్ బ్యాక్ పోస్ట్ చేయాల్సిన వీడియో. కొంచెం ఇంకా నేను అడగకూడదు, చెప్పకూడదు, కొంచెం లేట్ అయింది కానీ చెప్తున్నాను. సో ఎందువల్ల అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, కొంచెం నేను బిజీగా ఉండి ఈ వీడియో ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇక మా ఊర్లో గంగమ్మ పండగ అయితే, అంటే మా ఊరి వరకే తెలియదు, వేరే విలేజెస్లో కూడా ఇలా జరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ యాదవ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారనమాట ఈ పండుగలో. సో యాదవ్స్ అంతా కలిసి ఆదివారం తెల్లవారుజామున అనమాట, అంటే సోమవారం పొద్దు 2 కాడ నుంచి పెద్దగొల్ల ఇంటి నుంచి గంప అయితే బయలుదేరుతుంది, మొదటి గంప. సో అక్కడి నుంచి ఇక మన యాదవ్స్ అందరి ఇండ్లకి కూడా మంగళ వాయిద్యాలతోనే ఇండ్లకి వెళ్ళి చక్కగా బోనాలన్నీ, అంటే గంపలన్నీ ఎత్తుకొని బయలుదేరుతూ ఉంటారనమాట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కానివ్వండి, ఎవరైనా సరే ఇంటికి పెద్దవాళ్ళు ఖచ్చితంగా గంగమ్మ తల్లి జాతరకు ఈ విధంగా గంపెత్తుకొని గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తారు. సో ఆ రోజు గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎట్లా లేదన్నా 10-9 అవుతుంది మార్నింగే. మార్నింగ్ ఉదయం 2 కాడ నుంచి మొదలు పెట్టుకుంటే 9:30 కల్లా కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా వెళ్తూ మధ్యలో గంపని ఎక్కడా కూడా దించకపోకుండా వాళ్ళ తలల మీదనే ఉంచేసి చక్కగా అమ్మవారి పాటలతోని గుడి దగ్గరికి చేరుకుంటారనమాట. డీజే పెడతారు. మా ఊళ్ళో అయితే ఇలా పెట్టారు, నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, మరి మీ ఊళ్ళో ఎలా చేస్తారో నాకైతే తెలీదు. ఒకవేళ ఈ విధంగా కాకోకుండా వేరే రకంగా చేస్తుంటే కనుక కామెంట్ చేయండి. సో ఇక పెద్దగొల్ల ఇంటి నుంచి అయితే గంప బయలుదేరుతుంది. ఫస్ట్ బోనం కొండ కూడా పెద్దగొల్ల దగ్గర నుంచి, అంటే వాళ్ళింటి నుంచి గంప బయలుదేరిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బోనం వండిన తర్వాత పెద్దగొల్ల వాళ్ళ ఇంట్లో బోనం కొండ పాలు ముంగిస్తాం కదండి, ఆ పాలు ముంగిస్తుంది నైవేద్యం అమ్మవారికి పెట్టిన తర్వాతనే మిగతా మహిళలందరికీ కూడా, అంటే మిగతా యాదవ మహిళలందరూ వండినటువంటి బోనాలను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నమాట. ఇక ఆ ముందు రోజు అమ్మవారి గుడి అంతా కూడా అలంకరించడము, చక్కగా అమ్మవారికి పట్టు చీరలు అవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక యాదవ యూత్ అన్నమాట వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా మా యాదవ్స్ అంతా కూడా ఏ విధంగా అయితే కాళ్ళ గజ్జలు కట్టి చక్కగా నిక్కర్లు వేసుకొని, నిక్కర్లు అంటే ఇక్కడ చూడండి గజ్జల లాగులు అంటారు చూసారా, ఆ గజ్జల లాగుతోని ఊరేగింపుతో అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఇక చిన్న పెద్ద ముసలి మెత్తగా అందరూ కూడా అమ్మవారి జాతరలో పాల్గొంటారండి. సో మీ ఊళ్ళో కూడా ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను నేను కూడా. ఇక చూసారు కదంటే వీళ్ళంతా కూడా మా యాదవ్స్ అన్నమాట, యూత్. సో ఈ విధంగా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారనమాట అండి. చూసారు కదా గంపల్ని ఏ విధంగా అయితే అలంకరించారో గంగమ్మ తల్లి గంపల్ని. ఇంక ఇష్టం ఉన్న వాళ్ళైతే అమ్మవారికి మొక్కుబడి ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చీర, పసుపు, కుంకుమ, గాజులు పెట్టుకోవడం జరుగుతుందన్నమాట, అంటే మొక్కుబడి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. సో నేనైతే ఒకసారి గంపెత్తుకున్నానన్నమాట, ఇక గంపెత్తుకొని అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నానండి. ఇక ఇక్కడైతే మేమైతే గుడికి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే ఫస్ట్ మా కన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేశాడు, పాపం కానీ వాడికి పగలలేదు. తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టాడు, ముగ్గురం కలిసి గుడికి వెళ్ళైతే వెళ్ళాము, గుళ్ళోపడికైతే వెళ్ళాము. ఇదిగోండి, ఇదండి గంగమ్మ తల్లి గుడి, అంజలిపురం రోడ్డుకు ఉందండి. ఇక మటంపల్లి అంజలిపురం రోడ్డుకి, ఇది కొత్తదండి, ఇంతకుముందు పాతది కింది వైపు ఉండే కానీ అది కట్టలేదు. ఇక నైట్ అయితే గుడికి వెళ్ళి వచ్చేసాము. తర్వాత ఇంటికి వచ్చేసరికి మటన్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా మటన్ అయితే శుభ్రంగా కడిగాను, 3 కేజీలు మటన్ అండి, భాగం కలిసామన్నమాట. సో ఆ 3 కేజీల మటన్ అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, అయినా సరే మటన్ని కట్ చేసి బోన్స్ అన్ని ఒక పక్కకేసి కొంచెం మెత్తడి మాంసం అంతా ఒక పక్కకేసి అలానే బోటి ఇదొక పక్కకేసి కూర అయితే వండేశాను. ఇక తర్వాత మిగిలిన మెత్తడి మాంసాన్ని అంతా కూడా పచ్చడి పెట్టాను. ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ముందుగానే క్షమాపణలు అడుగుతున్నాను అందరినీ. సో మీరైతే మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇవ్వడము. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వచ్చు కదా. ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మటన్ అనమాట, బోటీ ఎక్కువ వచ్చింది,
కొవ్వు కూడా బాగానే వచ్చింది దాంట్లో. ఇక మూడు మూడు ప్లేట్లలో అయితే డివైడ్ చేస్తున్నాను అనమాట. డివైడ్ చేసి పచ్చడి పెడితే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా చేశానమాట. కానీ పచ్చడి పెట్టిన తర్వాత మినిమం ఒక 10 డేస్ తిన్నాను అనమాట పచ్చడిని.